వచ్చి చాలా సేపు అయిందా? అవును. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. లవ్ మీద నీ ఒపీనియన్? లవ్ ఇస్ గ్రేట్ ఫీలింగ్. లవ్లో స్వీట్ ఉంది, పాయిజన్ ఉంది. నచ్చిన వాడు చెప్తే స్వీట్గా ఉంటుంది, నచ్చని వాడు చెప్తే పాయిజన్లా ఉంటుంది. సో లవ్ ఇస్ స్వీట్ పాయిజన్. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ కాబోయేవాడు ఎలా ఉండాలని నీ ఫీలింగ్? మహేష్ బాబు ప్రభాస్లా ఉండాలా? మనం ప్రేమించిన వాడు హీరోలా ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు. అలా అంటే ఆ మంచి మనసు మా అన్నయ్య దగ్గర ఉంది, ప్రేమిస్తావా? అంటే మా అన్నయ్య లావుగా ఉండి అందంగా లేడనేగా నీ ఫీలింగ్? మా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం, నీకు మా అన్నయ్య అంటే ఇష్టం అను చాలు. నా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది, నీకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చినట్టు అవుతుంది. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా, ప్రాబ్లమ్స్ గురించి పక్కన పెట్టు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నీకు మా అన్నయ్య ఇష్టం లేకపోయినా వీఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మాటలో వద్దు, ఎస్ఎంఎస్ చేయి చాలు. ఓకే. లైఫ్లో టెన్షన్గా ఉంది, మా అన్నయ్య లవ్కి నువ్వే హెల్ప్ చేయి. అంతా మంచి జరిగేటట్టు చూడదేవిడా. ఈ మ్యాటర్ గురించి నా టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలేరా బాబు? ఒరే, నువ్వేం బాధపడుకురా. కానీ మా అన్నయ్యకి మా మమ్మీకి నువ్వు ప్రేమను యాక్సెప్ట్ చేసావని ఇంకా చెప్పలేదు. ఎందుకో తెలుసా? ప్రేమించిన నువ్వే మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్తే వాడు చాలా సంతోషపడతాడు. రేపు మా అన్నయ్యని కాలేజ్ తీసుకొస్తాను నువ్వు చెప్తావు కదా, నువ్వే చెప్పు ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ దివ్య, బాయ్. అమ్మా రే, ఎందుకు రాదుస్తున్నా? నాకు లేట్ అవుతుంది పదా. నేను రానరా. ఏంట్రా, ఎవరు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నావు? లవ్ లేదు, ఏమీ లేదు. లవ్ ఫెయిల్ అయితే ఇంత బాధగా పడుకోవాలా? ఆ అమ్మాయి కాకపోతే మా కాలేజీలో 100 మంది ఉన్నారు, ఎవరొకరికి ట్రై చేసుకుంది కానీ పద, నాకు టైం అవుతుంది పద. ఏ, ఎందుకే? ఎప్పుడు చూసినా వాడు నేర్పిస్తూ ఉంటావు, వాడి లవ్ ఫెయిల్ అయితే నీకు అంత సంతోషమా? ఫెయిల్ కాదు, సక్సెస్. సక్సెసా? ఏంటి నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి అన్నయ్యని రాత్రి యాక్సెప్ట్ చేసింది. ఆ ముక్క వాడితో చెప్పొచ్చు కదే, ఎందుకే అబద్ధం చెప్పావు? పాపం వాడు రాత్రంతా పడుకున్నాడో లేదో. థ్రిల్ ఉండాలి కదా. లవ్ అంటే అంత ఈజీ కాదు. ఫైట్లు, కత్తులు, గన్నులు, బాడీ డామేజ్, మైండ్ అప్సెట్, ఇంత ఉంది లవ్ లో. అప్పుడే లవ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను నీ కొడుకు లవ్ ని సక్సెస్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే తీసుకెళ్తున్నాను.
ఈ విషయం వాడితో చెప్పద్దు, వాడికి తెలిసేంత వరకు సీక్రెట్ గానే ఉంచుదా. ఓకే. అరే రా పోదాం, టిఫిన్ చెయ్. నాకొద్దు. లవ్ ఫెయిల్యూర్ కి టిఫిన్ కి ఏమీ సంబంధం లేదు. ఇదిగో, ఏ ప్రాబ్లం ఫేస్ చేయాలంటే బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా, తిను. కానీ లవ్వే లేదు, రా పోదాం. రే ఏంటి నువ్వు, వాడి లవ్ సక్సెస్ చేసి తీసుకొస్తాను. ఓకే. ఆపరా, రే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అన్నైతే చెప్పాయి. Don't worry, she is out of danger. But conscious లోకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మనసుకి శరీరానికి ఒకేసారి దెబ్బ తగలటం వల్ల మతిస్థిమితం లేకుండా పోయింది. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కొంచెం టైం పడుతుంది, నో ప్రాబ్లం. నేను చనిపోయి నువ్వు బాధపడాల్సింది, నా ప్లేస్ లో నా ఫ్రెండ్ చనిపోయి నేను బాధపడుతున్నాను. అమ్మలేని నాకు మంచి అమ్మనిచ్చింది, ఫ్రెండ్ కోసం తన ప్రాణాలను ఇచ్చింది. నాన్న ఊరుకో, ఏడవద్దు, మంచి వాళ్ళని ఆ దేవుడు త్వరగా తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి దేవత, ఈ కూతురు బతికించి ఆ కూతురు చనిపోయింది. హాల్ టికెట్, ఢిల్లీ బయలుదేరబడుతున్నాడు మీ డాడీ. ఈ సిచ్యువేషన్ లో ఫారెన్ వెళ్ళి చదివే మూడ్ లేదు, ఇక్కడే ఉండి ఏదో చేసుకుంటాను. డాడీకి చెప్పు బాబాయ్. ఉదయం చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదరా, కంగారు పడకు. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయరా, నాన్న చెప్పినట్టు. నాకు మమ్మీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బాబాయ్. మేమంతా ఉన్నాం కదరా చూసుకోవడానికి. అది కాదు బాబాయ్, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఏంటో ఆర్గ్యుమెంట్, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీ అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందా? అయితే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నన్ను ఇబ్బంది పెట్టకండి డాడీ, ప్లీజ్. నేను వెళ్ళలేను. నీ చెల్లెలు మాత్రమే చనిపోయింది అనుకుంటే బయలుదేరు. నీ తండ్రి కూడా చావాలనుకుంటే ఇక్కడే పడు. డాడీ నేను బయలుదేరుతున్నాను. హలో. రే నా కొడుకు ఢిల్లీ వస్తున్నాడా? అలాగా. ఇప్పుడు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్లో వాడు చాలా బాధపడుతున్నాడు, వాడి బాధ నేను చూడలేకపోతున్నాను రా. ప్లేస్ మారితే బాగుంటుందని వాడిని అక్కడికి పంపిస్తున్నా. ఎలాగో నీ కూతురిని వాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం కదా, వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. రే
వాడు సంతోషంగా ఉండాలిరా. వాడిని బాగా చూసుకో. నువ్వేం వరే ఒకరా, నేనున్నాగా చూసుకుంటాను. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. లోపలంత ప్రేమ పెట్టుకుని బయటకి ఎంత కఠినంగా ఎలా అన్నాయా?